లెర్నర్స్ పేజ్ వీక్షకులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వీడియోలో అసలు పాకిస్తాన్కి కాశ్మీర్ ఎందుకు కావాలి అనేది తెలుసుకుందాం. 1947లో పాకిస్తాన్ మరియు ఇండియా స్వతంత్ర దేశములుగా విడిపోయింది. కాశ్మీర్ని మాత్రం అప్పటి రాజు హరి సింగ్ కాశ్మీర్ని ఇండియాలో కలుపుతున్నట్లు, అదేవిధంగా కాశ్మీర్పై సర్వ హక్కులు కూడా భారతదేశానికి చెల్లుతాయని చెప్పి విల్లునామా రాశారు. కానీ అప్పటికే పాకిస్తాన్ సైన్యం సగానికి పైగా కాశ్మీర్ని ఆక్యుపై చేసి ఉంది. ఆ విధంగా 1948లో మనకి పాకిస్తాన్కి కాశ్మీర్ గురించి మొదటిసారిగా యుద్ధం జరిగింది. ఆ విధంగా మొదటిసారిగా 1948లో మనకి పాకిస్తాన్కి కాశ్మీర్ గురించి యుద్ధం జరిగింది. అప్పటి యుద్ధంలో ఇండియా గెలిచినా సరే అప్పటి ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూ కాశ్మీర్లో కొంచెం భాగం అనేది కాశ్మీర్కు పుట్టులోకి చేరింది. తర్వాత 1965, 1971 మరియు 1999 జరిగిన యుద్ధాల్లో కూడా ఇండియా చేతుల్లో పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది. యుద్ధం వల్ల కొన్ని లక్షల మంది సైనికులు మరియు పౌరులు చనిపోయారు. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా కాశ్మీర్లో ఏమాత్రం కూడా జరగలేదు. అయినా సరే పాకిస్తాన్కి కాశ్మీర్ ఎందుకు కావాలి? చాలామంది అపోహ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లో న్యాచురల్ రిసోర్సెస్ మరియు మినరల్ రిసోర్సెస్ కనుక ఉండొచ్చు అని. కానీ నిజంగా అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ లేదా మినరల్ రిసోర్సెస్ అనేవి కనుకుంటే ఈ పాటికే ఇండియా గవర్నమెంట్ లేదా పాకిస్తాన్ గవర్నమెంట్ అనేవి మైనింగ్ చేసి ఉండేవి. మనకి ఇండియాలో కాశ్మీర్ అనేది ఏ విధంగా న్యాచురల్ బ్యూటీ టూరిస్ట్ స్పాటో, పాకిస్తాన్కి కూడా బలిస్తాన్ అని చెప్పి ఒక న్యాచురల్ టూరిస్ట్ స్పాట్ అనేది ఉంది. సో ఇది ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి అంటారు. దీన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక టూరిజం పెంచుకోవాలి అనుకుంటే, దానికోసమే కాశ్మీర్ని ఆక్యుపై చేయాలి అనుకుంటే, వాళ్ళకున్న ఆజాద్ కాశ్మీర్ బలిస్తాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానికోసం కాశ్మీర్ గురించి ఇండియాపై వార్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం లేదని మనం చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, వాళ్ళ కోసం పాకిస్తాన్ కాశ్మీర్ కావాలి అని చెప్పి యుద్ధం చేస్తుందా అనుకుంటే, జమ్మూ కాశ్మీర్లో కొంత భాగం పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్గా ఎందుకేస్తుంది? సో ఇది కూడా సరైన రీజన్ కాదు. పాకిస్తాన్కి కాశే ఎందుకు కావాలి అంటే నీళ్ల కోసం, వాటర్. అవును ఫ్రెండ్స్, మీరు వింద నిజమే, పాకిస్తాన్కి కాశ్మీర్ వాటర్ కోసం కావాలి. ప్రపంచంలోనే పాకిస్తాన్ 23rd మోస్ట్ వాటర్ స్ట్రెస్డ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 2040కి వచ్చేటప్పటికల్లా మోస్ట్ వాటర్ స్ట్రెస్డ్ కంట్రీ కింద మారుతుంది. సో దీన్ని అధిగమించడానికే కాశ్మీర్పై పాకిస్తాన్కి పూర్తి ఆధిపత్యం కావాలి. కాశ్మీర్ ఒక మెయిన్ రివర్ ఏంటి అని చెప్పుకుంటే ఇండోస్ రివర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇండోస్ రివర్పై ఆధారపడే పాకిస్తాన్ ఒక డ్రింకింగ్ వాటర్ లేదా అగ్రికల్చర్ ల్యాండ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ రివర్ మీదే ఆధారపడి ఉంది. ఈ రివర్ వచ్చి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాశ్మీర్ నుంచి వస్తుంది. పాకిస్తాన్ ఒక ఇండోస్ రివర్ సిస్టమ్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా 4 ఇతరితర రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండియా నుంచే వెళ్తున్నాయి. ఇందులో మెయిన్ ఏంటి అంటే ఇండోస్ రివర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇండోస్ రివర్ పైన కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మనకి పాకిస్తాన్కి మధ్యన కొన్ని ఒప్పందాలు జరిగినాయి. అప్పుడు ప్రధాని నెహ్రూ మనకి పాకిస్తాన్కి మధ్యన శాంతి ఒప్పందం కోసం 80% ఆఫ్ వాటర్ పాకిస్తాన్కి చెందుతుంది అని చెప్పి ఒప్పుకున్నారు. కానీ మనం 89% ఆఫ్ ఇండోస్ వాటర్ని పాకిస్తాన్కి ఇస్తున్నాం. అయినా సరే పాకిస్తాన్కి ఇండియా అంటే భయం. ఎందుకు అంటే ఈ ఇండోస్ వాటర్ ట్రీటీ కనుక ఇండియా కనుక క్యాన్సిల్ చేసుకుంటే పాకిస్తాన్కి నీరు అనేది చాలా కష్టమవుతుంది. ఒక బుల్లెట్ కూడా కాల్చకుండా ఎంటైర్ పాకిస్తాన్ని ఫినిష్ చేయొచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా సరే అక్కడ ఒక డ్యామ్, ఇండోస్ రివర్ పైన కనుక ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఆ డ్యామ్ నుంచి వచ్చే ఎక్సెస్ వాటర్ని కనుక ఒకేసారి కనుక రిలీజ్ చేసినట్లు అయితే పాకిస్తాన్లో వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇండియా ట్రాక్ రికార్డ్ కనుక చూసుకుంటేనే వరల్డ్లో వన్ ఆఫ్ ద పీస్ఫుల్ కంట్రీ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈవెన్ పాకిస్తాన్తో వార్ జరిగినప్పుడు కూడా ఇండోస్ రివర్పై ఎటువంటి ఆంక్షలు చేయలేదు. కానీ పాకిస్తాన్కు ఉన్న ఇతరితర ప్రాబ్లమ్స్ వల్ల పాకిస్తాన్ ప్రజల్లోని
ఒక అటెన్షన్ క్రియేట్ చేయడానికి ఈ కాశ్మీర్ ఇష్యూని పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక వెపన్ కింద వాడుకుంటుంది. నాకు తెలిసిన బెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ప్రకారం పాకిస్తాన్ కాశ్మీర్ని ఎందుకు ఆక్యుపై చేయాలి అనుకుంటుంది అంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వాటర్, ఇండోస్ రివర్ గురించి అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.